జాతీయ ఆదాయం అమ్మా నేషనల్ ఇన్కమ్ అంట జాతీయ ఆదాయం ఓకేనా దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకసారి దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి మనం చూస్తాం వివిధ ఎగ్జామ్లలో మనకు జాతీయ ఆదాయం నుంచి ఎంత స్కోర్ అనేది వస్తుంది అనేది ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుంటాం చూడండి కామన్ గా ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో కంపల్సరీ వన్ మార్క్ ఒకటి కావచ్చు కొన్ని సందర్భాల్లో టూ మార్క్స్ కూడా అడగవచ్చు అమ్మా కంపల్సరీ అయితే వన్ మార్క్ ఎస్ఐ లెవెల్ కావచ్చు కానిస్టేబుల్ లెవెల్ కావచ్చు కంపల్సరీ ఒక మార్క్ ఉంటుంది ఓకేనా ఇక పోతే నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ లెవెల్ గ్రూప్ ఫోర్ ఇలాంటి వాటిలో కూడా కంపల్సరీ వన్ ఆర్ టూ మార్క్స్ ఉంటాయి ఇక గ్రూప్ టూ లెవెల్లో వచ్చేసి మనకు దీని నుంచి ఎనిమిది నుంచి పది మార్కుల వరకు ఆస్కారం ఉంటుంది అమ్మా ఎనిమిది నుంచి పది మార్కులు ఈ గ్రూప్ వన్ లెవెల్లో వచ్చేసి మనకు జాతీయ ఆలయంలో ప్రిలిమ్స్ సంబంధించి మాక్సిమం టూ మార్క్స్ వరకు మనకి ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టాపిక్ ఇది మనకు చాలా మందికి కొరుకుడు పడని సబ్జెక్ట్ అంటే కొరుకుడు పడని టాపిక్గా మనం ఈ జాతీయ ఆదాయంని పేర్కొంటాం అంటే అంత ఈజీగా మనకు అర్థం కాదన్నట్టు అలాగే మిమ్మల్ని ఇక్కడ భయపడ్డ దశకోలేదు కాపో చెప్తున్నాను ఇక్కడ ఈ టాపిక్ అనేది చాలా కాన్సెప్ట్తో కూడుకున్నది అండ్ ఇక్కడ బుక్లో మనకు కామన్గా సొంతగా చదివితే మాత్రం ఇది మనకు అంత ఈజీగా అర్థం కాదు కాబట్టి దీన్ని మనం క్లారిటీగా నీట్గా ఎలా చదివితే మనం స్కోర్ చేయగలం అన్న విధంగా మనం ఇక్కడ టీచింగ్ అనేది ఇక్కడ చెప్పబోతున్నా క్లారిటీగా వినండి ఓకేనా ఫస్ట్ ఇక్కడ జాతీయ ఆదాయం అనే టాపిక్లో మనకు ఫస్ట్ ఏమేం సబ్ టాపిక్స్ ఉన్నాయని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా జాతీయ ఆదాయం అనే టాపిక్లోని సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద టాపిక్ దట్ ఈస్ జాతీయ ఆదాయం నిర్వచనాలు ఓకేనా ఫస్ట్ మనకు అంటే సబ్ టాపిక్స్ చెప్తున్నా ఓకేనా జాతీయ ఆదాయం నిర్వచనాలు డెఫినేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటాం జాతీయ ఆదాయం నిర్వచనాలు అంటే జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారు దాని యొక్క డెఫినేషన్స్ ఏమున్నాయి అనేది మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుంటాం ఓకేనా జాతీయ ఆదాయం నిర్వచనాలు అండ్ సెకండ్ సబ్ టాపిక్ ఓకేనా సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయానికి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించి ముఖ్యమైన పదాల మధ్య తేడా జాతీయ ఆదాయానికి సంబంధించి ముఖ్యమైన పదాల మధ్య తేడా తెలుసుకోవాలి ముఖ్యమైన పదాల మధ్య తేడా ఓకేనా అంటే ద మెయిన్ ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించి ముఖ్యమైన పదాల మధ్య తేడా అంటే నేషనల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి ఆ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి అవి ఏంటో కూడా మీరు తెలుస్తారు ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జాతీయ ఆదాయ భావనలు జాతీయ ఆదాయ భావనలు ఇంగ్లీష్ లో ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటామా నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ జాతీయ ఆదాయ భావనలు అంటే ఇంగ్లీష్ లో ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటాం నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అండ్ ఫోర్త్ సబ్ టాపిక్ నాలుగవది వచ్చేసి కొన్ని వర్డ్స్ ఉంటాయండి వాటి గురించి కూడా తెలుసుకోవాలి ఏంటంటే మనకు ప్రైవేటు ఆదాయం అంటే ఏంటిది ప్రైవేట్ ఇన్కమ్ అంటాం ఓకేనా ప్రైవేటు ఆదాయం దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్రైవేట్ ఇన్కమ్ అంటామా ప్రైవేటు ఆదాయం ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏం తెలుసుకోవాలి అంటే దీనిలో సబ్ టాపిక్స్ ఫోర్త్ లో మళ్ళీ కొన్ని సబ్ టాపిక్స్ రెండవది వెస్టి ఆదాయం అంటే ఏం తెలుసుకోవాలి వెస్టి ఆదాయం దీనే మనము ఇంగ్లీష్ లో ఏమంటామంటే పర్సనల్ ఇన్కమ్ అంటాం వెస్టి ఆదాయం అంటే పర్సనల్ ఇన్కమ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వ్యయర్హ వెస్టి ఆదాయం వ్యయర్హ వెస్టి ఆదాయం అంటాం వ్యయర్హ వెస్టి ఆదాయం దీనే మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వ్యయర్హ వెస్టి ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఓకేనా పీడిఐ అంటాం అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సబ్ టాపిక్ వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకు సిఎస్ఓ లేదా ఇప్పుడు ప్రజెంట్ మనకు జాతీయ ఆదాయం లెక్కించేది ఎన్ఎస్ఓ కదా ఒకప్పుడు సిఎస్ఓ ఉండే కదా అప్పుడు ఆ సిఎస్ఓ భారత ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా వర్గీకరించింది అనే టాపిక్ ఉంటుంది దాన్ని మనం ఏమంటామంటే సిఎస్ఓ లేదా ఎన్ఎస్ఓ రంగాల వారి విభజన అంటాం సిఎస్ఓ లేదా ఎన్ఎస్ఓ రంగాల వారి విభజన ఓకేనా ఇంగ్లీష్ లో ఏమంటామంటే సెక్టోరియల్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెక్టోరియల్ క్లాసిఫికేషన్ ఆఫ్
sectorial classification by CSO or NSO. Sectorial classification by CSO or NSO. ఇక్కడ రెండు రాస్తుండే, ఒకప్పుడు మనకు జాతీయ ఆదాయం లెక్కించే సంస్థ సిఎస్ఓ. ప్రజెంట్ దీని ప్లేస్ ఏమొచ్చింది ఇక్కడ? ఎన్ఎస్ఓ వచ్చింది. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అంటే కేంద్ర గణాంక సంస్థ. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకేనా? ఇక నెక్స్ట్ సిక్స్త్ సబ్ టాపిక్, ఆరవ సబ్ టాపిక్ ఏంటిదంటే, జాతీయాదాయ గణనలో ఉపయోగించే పద్ధతులు. జాతీయ ఆదాయ గణనలో ఉపయోగించే పద్ధతులు అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ ఏ పద్ధతులు లెక్కిస్తాం, మళ్ళీ ఆ పద్ధతిని ఏ ఏ రంగాల్లో ఉపయోగిస్తాం అనేది మనము ఈ టాపిక్ తెలుసుకుంటాం. ఓకేనా? జాతీయ ఆదాయ గణనలో ఉపయోగించే పద్ధతులు, మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్. ఓకేనా? మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్. ఓకేనా? సిక్స్ సబ్ టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ అదే విధంగా ఇంకా సెవెంత్ సబ్ టాపిక్. ఓకేనా? సెవెంత్ సబ్ టాపిక్ ఏంటంటే, పైన వస్తున్నా చూడండి. నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు, సెవెంత్ సబ్ టాపిక్, జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకోవలసిన మరియు మినహాయించవలసిన అంశాలు ఏమేమి ఉన్నాయి? మినహాయించవలసిన అంశాలు అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ అంశాలని జాతీయ ఆదాయంలో తీసుకోవాలి, ఏ అంశాలని జాతీయ ఆదాయం నుంచి తీసివేయాలి, అది ఈ టాపిక్ ఇంటెన్షన్. అండ్ నెక్స్ట్ ఎనిమిదవ సబ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, జాతీయ ఆదాయ అంచనాలు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ అంటామా. జాతీయ ఆదాయ అంచనాలు ఇంగ్లీష్లో ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్. అంటే ఈ టాపిక్లో మనం ఏం చదువుతామంటే, మన ఇండియాలో స్వతంత్రానికి ముందు, స్వతంత్ర అనంతరం ఇండియాలో జాతీయ ఆదాయాన్ని ఎవరెవరు లెక్కించారు, వాళ్ళ ప్రకారం జాతీయ ఆదాయము ఎంతెంత ఉన్నది అనేది మనము ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ నైన్త్ సబ్ టాపిక్ వచ్చేసి మనకేముంటుందంటే, తలసరి ఆదాయం ఉంటుందమ్మా. ఇంగ్లీష్లో ఏమంటామంటే పర్ క్యాపిటా ఇన్కమ్. తలసరి ఆదాయం అంటే ఏంటిది? ప్రజెంట్ మన దేశంలో ఏ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది, ఏ రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువ ఉన్నది, మన ఇండియా సగటు తలసరి ఆదాయం ఎంత, ఇలాంటి అన్ని అంశాలు మనకి ఇక్కడ తలసరి ఆదాయం అనే టాపిక్లో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ దీని తర్వాత వృద్ధి రేటు అనే టాపిక్ ఉంటుంది, వృద్ధి రేటు. ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రోత్ రేట్స్ అంటాం. వృద్ధి రేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు జాతీయ ఆదాయం అనే టాపిక్లో మనకు సబ్ టాపిక్స్గా ఉంటాయి. ఇవన్నీ కనుక, ఇవి కూడా చిన్న చిన్నప్పుడు సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా మేము క్లారిటీ డిస్కస్ చేస్తా. కాకపోతే ఇవి మనకు మేజర్ సబ్ టాపిక్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్గా మనం చెప్తాం. ఓకేనా? ఇవన్నీ కనుక మనం తెలుసుకున్నట్లయితే జాతీయ ఆదాయం అనే టాపిక్ మనకి ఇక్కడ కంప్లీట్ కావటం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి మనం క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించి మీకు ఫస్ట్ సబ్ టాపిక్ ఏం చెప్పా, జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు తెలుసుకోవాలి. ఓకేనా? జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు, ఓకేనా, డెఫినేషన్స్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. జాతీయ ఆదాయం నిర్వచనాలు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, క్లారిటీగా సింపుల్ డెఫినేషన్స్ నుంచి మనము వివిధ సంస్థలు ఇచ్చిన డెఫినేషన్స్ కూడా ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయం నిర్వచనాలు. చూడండి, ఇక్కడ జాతీయ ఆదాయాన్ని ఇక్కడ మనం ఏ విధంగా నిర్వచిస్తామంటే, ఫస్ట్ సింపుల్గా మనకు నేను తెలుసుకుంటూ పోతాం. అంటే సింపుల్ డెఫినేషన్ నుంచి కాంప్లెక్స్ డెఫినేషన్స్ వరకు ప్రతిదీ కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే మనకి ఇక్కడ రకరకాలుగా మనకు జాతీయ ఆదాయాన్ని ఇక్కడ మనకు డిఫైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనము రకరకాల డెఫినేషన్స్ ఇక్కడ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ జాతీయ ఆదాయం అంటే సింపుల్గా ఏం చెప్తామంటే, దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని ఏమనొచ్చు అంటే జాతీయ ఆదాయం అనొచ్చు. ఏమంటున్నా, దేశంలోని
ప్రజలందరి అంటే సింపుల్ చెప్తున్నా, సింపుల్ నుంచి మనం కాంప్లెక్స్ కి వెళ్తాం. ఫస్ట్ సింపుల్ డెఫినేషన్ చెప్తున్నా, ఓకేనా? దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తమును, దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని ఏమంచమంటే జాతీయ ఆదాయం అంటారమ్మా. ఓకేనా? జాతీయ ఆదాయం అని పిలవటం జరుగుతుంది. అంటే ఒక దేశంలోని ప్రజలందరూ ఒక సంవత్సర కాలంలో సంపాదించిన ఆదాయాలను మొత్తం కూడగా వచ్చే దానినే మనం ఏమంటామంటే జాతీయ ఆదాయం అంటాం. ఓకే, అదే డెఫినేషన్ ఇక్కడ చెప్పిన. కాబట్టి దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఓకే, దిస్ ద ఫస్ట్ డెఫినేషన్, ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అనొచ్చు. ఏమంటున్నా, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఇది ఒక డెఫినేషన్, క్లాట్ రాసుకోవాలి. ఓకేనా? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను, ఓకేనా, అంతిమ వస్తు సేవల విలువను, అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. ఓకేనా? జాతీయ ఆదాయం అంటారు. ఓకే, రైట్. ఇది వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్. ఫస్ట్ దేశంలోని ప్రజలందరి ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ వచ్చేసి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. ఓకేనా? ఇంకో టైప్ ఆఫ్ డెఫినేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆదాయాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్నా, ఇక్కడ ఏమంటున్నా ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటున్నా. అంటే ఒక సంవత్సర కాలంలో మన ఇండియాలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడి, ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్, ఫ్యాన్, ఫ్రిడ్జ్లు, ప్రతి ఒక్కటి ఇలా వీటిని అన్నిటిని ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడ్డాయి, వాటిని వాటి యొక్క మార్కెట్ ధరల ప్రకారం చెప్పగా వచ్చే దానినే జాతీయ ఆదాయంగా మనం పిలుస్తాం. ఓకేనా? ఇది ఉత్పత్తి పరంగా. నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంకో విధంగా కూడా డిఫైన్ చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే సింపుల్గా, దేశంలోని మొత్తం వ్యయాన్ని, ఓకేనా, దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతీయ ఆదాయంగా పిలుస్తారు. ఓకేనా? దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతీయ ఆదాయం అంటారమ్మా. ఓకేనా? టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఏ కంట్రీ, ఓకేనా, ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నేషన్ కమ్, అండ్ ద టోటల్ గూడ్స్ ప్రొడక్షన్ అక్కర్ ఇన్ ఏ కంట్రీ ఇన్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ నేషన్ కమ్, అండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఏ కంట్రీ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ నేషనల్ ఇన్కమ్. అంటే ఒక దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయం అంటాం. ఇక్కడ వ్యయం అంటే మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటి వినియోగ వ్యయం ఉంటుంది, ఓకేనా, వినియోగ వ్యయం. రెండవది పెట్టుబడి వ్యయం ఉంటుంది. ఓకే, మొత్తం మూడు ఉంటాయి. ఒకటి వినియోగ వ్యయం, రెండవది పెట్టుబడి వ్యయం, మూడవది ప్రభుత్వ వ్యయం ఉంటుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకేనా? కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇలా ఒక సంవత్సర కాలంలో జరిగే ఈ మొత్తం వ్యయాల మొత్తాన్ని మనం ఏమనొచ్చు అంటే జాతీయ ఆదాయంగా పిలవటం జరుగుతుంది. ఓకేనా? జాతీయ ఆదాయం అంటారు. ఇవన్నీ మనకు జాతీయ ఆదాయం సంబంధించి వివిధ రకాల డెఫినేషన్స్. ఓకేనా? ఒకటి ప్రజలందరి ఆదాయాల మొత్తం, రెండవది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటున్నాం, అండ్ థర్డ్ వన్ దేశంలో జరిగే మొత్తం వ్యయాన్ని జాతీయ ఆదాయం అంటున్నాం. ఈ వ్యయం అనేది మనకు మూడు రకాలుగా ఉంటుంది, వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం, ప్రభుత్వం. ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది, ఏంటిది, ప్రభుత్వ పథకాల పైన, ప్రజా పరిపాలన పైన, దాన్ని ప్రభుత్వం ఏమంటారు పెట్టుబడి వ్యయం. అంటే మనం ఏదైనా ఇండస్ట్రీని లేదా ఏదైనా దాన్ని ఏర్పాటు చేయాలంటే కంపల్సరీ ఉండాలి పెట్టుబడి ఉండాలి, ఆ పెట్టుబడి కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. నెక్స్ట్ వినియోగ వ్యయం, గృహాలు ఏం చేస్తారు, తమ యొక్క బేసిక్స్ నీడ్స్ తీర్చుకునేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు, దాన్ని ఏమంటాం అంటే వినియోగ వ్యయం అంటాం. ఇలా ఒక దేశంలో జరిగే వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం, ప్రభుత్వ వ్యయాల మొత్తాన్ని మనం ఏమనొచ్చు అంటే జాతీయ ఆదాయంగా మనం చెప్పవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నేను మొత్తం మీకు
మూడు విధానాల ద్వారా జాతీయ ఆదాయాన్ని నిర్వచించటం జరిగింది. ఓకేనా, మూడు విధానాలు లేదా మూడు పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని నిర్వచించటం జరిగింది. ఆ మూడు పద్ధతులు ఏంటంటే ఇప్పుడు మీరే చెప్పాలి. ఓకేనా, ఒకటి ఏంటిదంటే ఆదాయ మదింపు పద్ధతి అంటాం, వెరీ ఇంపార్టెంట్, క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఒకటి ఏమంటున్నా ఆదాయ మదింపు పద్ధతి, ఒకటి ఆదాయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. ఇంగ్లీష్ ఏమంటామంటే ఇన్కమ్ మెథడ్ అంటామా, ఇన్కమ్ మెథడ్. ఆదాయ మదింపు పద్ధతి అంటే ఇన్కమ్ మెథడ్ గా మనం చెప్తాం, ఇన్కమ్ మెథడ్. అండ్ రెండవది ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఓకేనా, రెండోది ఏమంటున్నా ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ప్రొడక్షన్ మెథడ్ అంటామా ఇంగ్లీష్ లో. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్రొడక్షన్ మెథడ్ అంటాం, ప్రొడక్షన్ మెథడ్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి. ఓకేనా, వ్యయ మదింపు పద్ధతి, దీన్ని మనము ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. ఓకేనా, ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే ఇక్కడ మీకు చూడండి, వెరీ 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 మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, దీని నుంచి మనకు ఎగ్జామ్ లో చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు. ఏమంటారంటే జాతీయ ఆదాయాన్ని ఇండియాలో ఎన్ని పద్ధతుల ద్వారా లెక్కిస్తారంట, ఏం చెప్పాలి, మూడు పద్ధతుల ద్వారా లెక్కించడం జరుగుతుంది. ఒకటి ఏంటిదంటే ఆదాయ మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్. అండ్ రెండవది ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ప్రొడక్షన్ మెథడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. ఒకసారి మనకు క్వశ్చన్ ఏమంటే దీని నుంచి మనకు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ రే చేసాడు. ఇక్కడ చూడండి, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో అది కూడా మనం ఫాలో కావాలి. ఏదో సబ్జెక్టు నేర్చుకున్నంత మాత్రానికి సరిపోదు, వాడు ఎగ్జామినర్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా అడగబోతాడు, వీటిని ఎస్టిమేషన్ చేసుకుంటూ మనము సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. ఇప్పుడు దీని నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమిటంటే ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఇండియా ఈ క్రింది వాళ్ళలో ఇండియాలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ పద్ధతిని ఉపయోగిస్తారన్నాడు. ఉత్పత్తి మదింపు, ఆదాయ మదింపు, ఉత్పత్తి మదింపు, వ్యయ మదింపు, పై వన్నీ అన్నాడు. ఏంటి ఆన్సర్, పై వన్నీ వస్తుంది. ఇంకోసారి ఏమనంటే క్వశ్చన్, ఈ క్రింది వాణిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు తీసుకోని పద్ధతి ఏదన్నాడు. ఆదాయ మదింపు, ఉత్పత్తి మదింపు, ఎగుమతి దిగుమతి పద్ధతి, నెక్స్ట్ వ్యయ మదింపు పద్ధతి అన్నాడు. ఏంటిది ఎగుమతి దిగుమతి మదింపు పద్ధతి అనేది ఇక్కడ తీసుకోరు, కేవలము ఆదాయ మదింపు, ఉత్పత్తి మదింపు, వ్యయ మదింపు పద్ధతి, ఈ మూడింటిని తీసుకొనే మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కించటం జరుగుతుంది. ఓకేనా, ఈ మూడు పద్ధతి గుర్తుంచుకోండి. మళ్ళీ ఈ మూడు పద్ధతి గురించి మీకు నెక్స్ట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. జస్ట్ ఏంటంటే ఈ డెఫినేషన్స్ ప్రకారం చెప్పిన ఆదాయం అన్న ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి చేయబడిన వస్తువులు అన్న అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, నెక్స్ట్ మొత్తం వ్యయం అన్న అంటే వ్యయ మదింపు పద్ధతి. ఇలా మొత్తం మనకు జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేందుకు లేదా అంచనా వేసేందుకు ఇండియాలో ప్రధానంగా మనకు ఎన్ని పద్ధతులు ఉపయోగిస్తున్నారంటే మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఆ మూడు పద్ధతులే ఇవి. ఓకేనా, రైట్. ఇది మనకు జాతీయ ఆదాయానికి సంబంధించి వివిధ రకాల డెఫినేషన్స్ ఇంకా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ వరకు చూస్తాం. మరి ఇక్కడ జాతీయ ఆదాయానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా, ఓకేనా, జాతీయ ఆదాయానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ మనము జాతీయ ఆదాయానికి ఎలా చెప్పచ్చు అంటే మొత్తం ఆదాయం, మొత్తం ఆదాయం ఈక్వల్ మొత్తం ఉత్పత్తి ఈక్వల్ మొత్తం వ్యయం ఈక్వల్ ఏమవుతుందమ్మా, ఎస్ జాతీయ ఆదాయం అవుతుంది. ఓకేనా, జాతీయ ఆదాయం వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఏమంటున్నా మొత్తం ఆదాయం ఈక్వల్ మొత్తం ఉత్పత్తి ఈక్వల్ మొత్తం వ్యయం ఈక్వల్ ఏమవుతుందంటే జాతీయ ఆదాయం అవుతుంది. అది ఇప్పుడు ఇంత చెప్పే కదా, దాన్ని ఇక్కడ మీకు సింపుల్ గా ఒక బాక్స్ రూపంలో చెప్పేశా. మొత్తం ఉత్పత్తి ఈక్వల్ మొత్తం ఆదాయం అవుతుంది, మొత్తం ఆదాయం ఈక్వల్ మొత్తం వ్యయం అవుతుంది, దాన్ని ఇక్కడ ఏమంటున్నాం మనము జాతీయ ఆదాయంగా పిలవటం జరుగుతుంది. ఓకేనా, జాతీయ ఆదాయంగా మనం పిలుస్తాం. అండ్ ఇంకోటి ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి మరొక డెఫినేషన్ ఇక్కడ మనం చూడాలి.
మరొక డెఫినేషన్ అంటే ఎవరి ప్రకారం అంటే సిఎస్ఓ వారి ప్రకారం ఓకేనా సిఎస్ఓ నిర్వచనం అమ్మ సిఎస్ఓ వారు ఓకేనా సిఎస్ఓ అంటే మీకు ఎప్పుడైనా ఆల్్రెడీ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ నథింగ్ బట్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే తెలుగులో ఏమంటాం అంటే కేంద్ర గణాంక సంస్థ అంటామమ్మ కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంక సంస్థ అంటాం ఓకేనా మరి ఇది ఏందంటే ఇంత ముందుకో అంటే ఇప్పుడు కాదు మనకు ఇప్పుడు ప్రెజెంట్ జాతీయ ఆదాయం లెక్కిస్తున్నది ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆ దానికంటే ముందు మన ఇండియాలో జాతీయ ఆదాయం లెక్కగట్టే సంస్థ అంటే ఈ సిఎస్ఓ వారే ఓకేనా దీని గురించి ఎన్ఎస్ఓ నుంచి మళ్ళీ మీకు క్లారిటీగా డిస్కస్ చెప్తాంట ఇక్కడ మనకు కావాల్సి ఏందంటే ఈ సిఎస్ఓ వారు జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించారు అనేది ఇక్కడ మనకు కావాలి చూడండి ఈ సిఎస్ఓ వారు జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించారు అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు సృష్టించే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల మొత్తాన్ని ఏమనొచ్చంటే జాతీయ ఆదాయం అనొచ్చు ఇక్కడ సింపుల్ గా మనం చెప్తా ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు సృష్టించే బాటకం వేతనం వడ్డీ లాభాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అనొచ్చు ఇక్కడ సింపుల్ గా దీన్ని ఇలా రాసుకొని చెప్తాం చూడండి ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఉత్పత్తి కారకాలు అనే ఉంటాయి నెక్స్ట్ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఉంటాయి ఓకేనా ఉత్పత్తి కారకాలు నెక్స్ట్ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఈ రెండు మీకు కంపల్సరీ ఐడియా ఉండాలి ఓకేనా మరి బేసిక్స్ పాయింట్స్ ఇవన్నీ ఇది అర్థమైతే మీకు ఈ డెఫినేషన్ అనేది అర్థమవుతుంది ఓకేనా ఉత్పత్తి కారకాలన్న అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేందుకు కంపల్సరీ ఉత్పత్తి కారకాలు అనేవి ఉండాలమ్మ అవి ఏంటని చెప్తా ఈ ఉత్పత్తి కారకాలు వస్తు ఉత్పత్తిలో పాల్గొన్నందుకు వాటికి ప్రతిఫలం అనేది రావడం జరుగుతుంది ఓకేనా వీటిని ఫ్యాక్టర్స్ ప్రొడక్షన్ అంటారు ఓకేనా వీటిని ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్స్ గా మనం చెప్తాం మరి ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అన్న అంటే ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే మనకు ఉత్పత్తి కారకాలు అనేవి కావాలి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ కావాలి ఓకేనా వీటిని ఇంగ్లీష్ లో మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మరి ఉత్పత్తి కారకాలు ఏమేమి ఉన్నాయంటే మొత్తం మనకు ప్రధానంగా నాలుగు రకాల ఉత్పత్తి కారకాలు ఉంటాయి ఒకటి ఏంటిదంటే భూమి రెండవది శ్రమ మూడవది మూలధనం ఒకటి భూమి రెండవది శ్రమ మూడవది మూలధనం నాలుగవది వచ్చేసి వ్యవస్థాపనం నాలుగవది ఏంటమ్మా వ్యవస్థాపనం భూమి అంటే ఇక్కడ మనము ల్యాండ్ అంటాం ఓకేనా ల్యాండ్ శ్రమ అంటే లేబర్ ఓకేనా శ్రమ మీన్స్ లేబర్ మూలధనం అంటే క్యాపిటల్ అంటాం మూలధనం మీన్స్ క్యాపిటల్ అండ్ వ్యవస్థాపనం అంటే ఆర్గనైజేషన్ వ్యవస్థాపనం అంటే ఆర్గనైజేషన్ ఓకేనా ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ కంపల్సరీ ఒక వస్తువు అనేది ఉత్పత్తి కావాలంటే ఈ నాలుగు మస్ట్ అండ్ షుడ్ వితౌట్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వి కాంట్ ప్రొడక్ట్ ది ప్రోడక్ట్స్ హ్యావ్ అండర్స్టడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు ఏంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ పరిశ్రమ ఒక కుర్చీ ఉన్నది ఒక కుర్చీల పరిశ్రమ నువ్వు ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలంటే ఏం కావాలి ఫస్ట్ దానికి ఒక వ్యవస్థాపకుడు కావాలి ఆర్గనైజేషన్ ఎందుకంటే ఫస్ట్ అతను ఉండాలి సరే ఉన్నది అతనికి ఏం కావాలి ఆ పెట్టేందుకు కావాల్సిన మూలధనం కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ మూలధనం అంటే ఈ క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం కంపల్సరీ మూలధనం కావాలి సరే మూలధనం ఉన్నది ఏం కావాలి దానికి కావాల్సిన ఆ పరిశ్రమ కావాల్సిన ల్యాండ్ కావాలి భూమి కావాలి కంపల్సరీ సరే భూమి ఉన్నది మూలధనం ఉన్నది వ్యవస్థాపనం ఉన్నది ఆ వస్తువు ఉత్పత్తి చేసేందుకు ఏం కావాలి శ్రమ శ్రామికుడు కావాలి అంటే శ్రమ శ్రామికుడు లేబర్ మాత్రం కంపల్సరీ కావాలి ఇలా ఈ నాలుగు రకాల అంశాలను మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలుగా పిలవటం జరుగుతుంది ఓకేనా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గా మనం పిలుస్తున్నాం మరి ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వీటికి ప్రతిఫలంగా ఏమేమి వస్తాయి అనేది తెలుసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ భూమికి ఏమొస్తుందంటే బాటకం వస్తుందమ్మా బాటకం బాటకం అంటే ఇంగ్లీష్ లో ఏమంటామంటే రెంట్ అంటాం రెంట్ భూమికి ఏమొస్తుంది బాటకం రెంట్ అండ్ శ్రామికునికి
శ్రామికుడు తన శ్రమను అందిస్తాడు, శ్రమను అందిస్తే అతనికి ఏమిస్తాము? వేతనం, అంటే వేజెస్ వస్తాయి. కాబట్టి శ్రామికుడికి ఏమొస్తామా? వేతనం. అంటే దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే వేజెస్ అంటాం. వేజెస్ భూమికి బాటక వస్తుంది, శ్రామికుడికి వేతనం వస్తుంది. ఎందుకు? శ్రామికుడు శ్రమను అందిస్తాడు కాబట్టి దేనికోసము? వేతనం కోసం పని చేస్తాం కాబట్టి అతనికి ఏమొస్తుంది? వేతనం వస్తుంది, వేజెస్. మూలధనానికి ఏమొస్తుంది? ఎస్, వడ్డీ వస్తుంది. వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అంటాం. మూలధనానికి వచ్చేసి వడ్డీ వస్తామా, దీన్ని మనము ఇంట్రెస్ట్ అంటాం, ఇంట్రెస్ట్. అండ్ వ్యవస్థాపకుడికి ఏమొస్తుందంటే, వ్యవస్థాపకుడు ఎందుకు పరిశ్రమ ఏర్పడేస్తాడు? లాభం కోసం, అది కదా ప్రాఫిట్ అన్నట్టు. ఓకేనా? కాబట్టి వ్యవస్థాపకునికి లాభం వస్తుందమ్మా, వడ్డీ వస్తుంది, సారీ లాభం. అంటే వడ్డీని ఇక్కడ ఏమంటాం అంటే ప్రాఫిట్ అంటామమ్మా, ప్రాఫిట్. వడ్డీని ఇక్కడ ప్రాఫిట్ అంటాం, ప్రాఫిట్. ఓకేనా? ఈ నాలుగింటిని మనం ఏమంటాం అంటే ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ నాలుగింటిని ఉత్పత్తి కారక ప్రతిఫలం అంటాం. అది కదా, ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాడికి ఈ రూపంలో ఏమొస్తాయి ఇక్కడ? ప్రతిఫలాలు అనేవి రావటం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సిఎస్ఓ జాతి ఆదాయాన్ని ఏ విధంగా డిఫైన్ చేసిందన్న? ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారక ప్రతిఫలాల మొత్తాన్ని జాతి ఆదాయంగా పిలిచింది. మళ్ళీ చెప్తున్నా, ఒక ఇదేంటి, ఎవరి నిర్వచనము? సిఎస్ఓ వారి యొక్క నిర్వచనం. ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు, అంటే నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ, ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారక ప్రతిఫలాల మొత్తాన్ని. ఇక్కడ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అంటే ఏమంటాయి? బాటకం, వేతనం, వడ్డీ, లాభం. అంటే ఈ నాలుగింటిని కలుపగా వచ్చే దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ? ఎస్, జాతి ఆదాయం అంటున్నాం. ఓకేనా? కింద రాసుకోవచ్చు, ఇక్కడ ఏం రాసుకుంటారు? జాతి ఆదాయం ఈక్వల్, ఓకేనా, కింద రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. జాతి ఆదాయం ఈక్వల్, జాతి ఆదాయం ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? బాటకం, బాటకం ప్లస్ వేతనం, వేతనం ప్లస్ వడ్డీ, వడ్డీ ప్లస్ లాభం. ఓకేనా? జాతి ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం, దీన్నే మనము జాతి ఆదాయం. సింపుల్ చెప్పాలంటే ఇది సిఎస్ఓ వారి యొక్క నిర్వచనంగా మనం చెప్తాం. ఓకేనా? కానీ మీరు టోటల్ గా రాసుకోండి. ఏం రాసుకోవాలి? ఒక సంవత్సర కాలంలో ఆ దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారక ప్రతిఫలాల మొత్తాన్ని జాతి ఆదాయంగా పిలుస్తాం. ఇక్కడ ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి కారక ప్రతిఫలాలు తెస్తే మనకి ఇది క్లారిటీగా అర్థమైపోతుంది. ఎనీవే, మొత్తానికి జాతి ఆదాయం ఈక్వల్ బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం. చూడండి, ఒక వ్యక్తికి ఈ నాలుగు మార్గాల ద్వారా కాకుండా మిగతా ఏ మార్గం ద్వారానైనా ఆదాయం వస్తుందా? ఓకేనా? ఏ మార్గం ద్వారా ఆదాయం రాదు, ఈ నాలుగు మార్గాల ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంది, దీనే మనము జాతి ఆదాయం అంటున్నాం. ఈ నాలుగు మార్గాలు తప్ప మిగతా ఏ మార్గం ద్వారా ఆదాయం వచ్చినా అది మనకు జాతి ఆదాయంలో లెక్కించరు. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అంటే ఒక వ్యక్తికి ఈ నాలుగు మార్గాల ద్వారా తప్ప మిగతా ఏ మార్గం ద్వారా కూడా జాతి ఆదాయం అనేది రాదు, ఆదాయం అనేది సమకూరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి భూమి ఉన్నది, దాని ద్వారా బాటకం రెంట్ వస్తుంది. లేదా ఒక వ్యక్తి జాబ్ చేస్తాడు, ఏమొస్తుంది? శాలరీ, వేతనం వస్తుంది. లేదా ఒక వ్యక్తి దగ్గర కొంత అమౌంట్ ఉన్నది, దాన్ని బ్యాంకులో లేదా వేరే వాళ్ళకు వడ్డీకి ఇచ్చిండు, సరే, వాళ్ళు ఏమిచ్చిండు, వాటిని అప్పుగా ఇచ్చిండు, ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. లేదా ఒక పరిశ్రమ లేదా ఒక కొత్త కంపెనీ ఏర్పాటేస్తుంది, దాపు ఏమొస్తుంది? లాభం వస్తుంది, లాభం. ఇవి తప్ప మిగతా ఏ మార్గాల ద్వారా కూడా మీరు ఎంత ఆలోచించినా ఆ వ్యక్తికి ఆదాయం అనేది రాదు, అంతేగా ఈ నాలుగు అంతే. అందుకనే బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం ఈక్వల్ ఏం చెప్పచ్చు? జాతి ఆదాయంగా మనం చెప్పచ్చు. ఓకేనా? ఇది ఎవరి ప్రకారం అంటే మనకు సిఎస్ఓ వారి యొక్క డెఫినేషన్ ప్రకారం. ఓకేనా? క్లారిటీ. ఇప్పుడు సిఎస్ఓ యొక్క నిర్వచనం కూడా మనం కంప్లీట్ చేసామమ్మా. సిఎస్ఓ డెఫినేషన్ ఆల్సో కంప్లీటెడ్. ఇక సిఎస్ఓ నిర్వచనం తర్వాత మరొక నిర్వచనం ఎవరిదంటే, దట్ ఈస్ జాతి ఆదాయ అంచనాల కమిటీ నిర్వచనం. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అంటాం ఇంగ్లీష్ లో. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ,
నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అంటాం, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అంటాం, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ. ఓకేనా? మరి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఈ జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక వస్తువును రెండు సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ ఆ విధంగా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను కలపగా వచ్చేదే జాతీయ ఆదాయం అన్నాడు. ఒకటే సింపుల్గా ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటంటే, ఒక వస్తువును రెండు సార్ల కౌంట్ చేయవద్దన్నాడు. రెండు సార్ల కౌంట్ చేయకుండా ఆ విధంగా ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయితేయో వాటి యొక్క మొత్తం ఉత్పత్తి విలువను కలపగా వచ్చే దానినే జాతీయ ఆదాయంగా నిర్వచించిందమ్మా. ఎవరు? జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ. ఓకేనా? కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఒక వస్తువును రెండు సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ ఆ విధంగా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను చేర్చగా వచ్చేదే జాతీయ ఆదాయం. ఓకేనా? ఇది డెఫినేషన్ రాసుకోండి. దీనికి నేను కంక్లూజన్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కాటన్ ఉన్నది, పత్తి. పత్తి నుంచి మనకు, ఓకేనా, పత్తి నుంచి మనకు ఏం తయారవుతాయి? దారం తయారవుతుంది, థ్రెడ్స్. కాటన్ నుంచి థ్రెడ్స్ తయారవుతాయి. దారం ద్వారా ఏం తయారవుతాయి? వస్త్రం తయారవుతుంది, క్లాత్. వస్త్రం నుంచి ఏం తయారవుతుంది? షర్ట్ లేదా చీర, ఫైనల్ ఫినిష్ ప్రోడక్ట్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒక వస్తువును రెండు సార్ల విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పత్తిని కౌంట్ చేసినావు నేషన్ కంలో, పత్తి ద్వారా వచ్చిన దారంని కౌంట్ చేసినావు, దారం ద్వారా వచ్చిన వస్త్రంని కౌంట్ చేసినావు, వస్త్రం ద్వారా వచ్చిన షర్ట్ని కౌంట్ చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పత్తి ఫర్ ఎగ్జాంపుల్ క్వింటాల్ ఒక 5000 రూపాయలు అనుకోండి, 5000 రూపాయలు అన్నది. దీని ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో కౌంట్ చేసినావు. నెక్స్ట్ ఈ పత్తి ద్వారా వచ్చిన దారం యొక్క విలువ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6000 ఉన్నది, దీని లెక్క పెట్టినావు. దీని ద్వారా వచ్చిన వస్త్రం విలువ 8000 ఉన్నది, దీని లెక్క పెట్టినావు. దీని లాస్ట్ ప్రోడక్ట్ షర్ట్స్ తయారైనవి, వీటి విలువ 10000 ఉన్నది, వీటి కూడా లెక్క పెట్టినావు. ఇప్పుడు ఇన్ని సార్లు లెక్క పడితే జాతీయాలు ఏమవుతుంది? డబుల్ అవుతా ఉంటుంది. అందుకని ఏమన్నా ఒక వస్తువును ఒకసారి మాత్రమే లెక్క కట్టాలి. నేను అందుకని స్టార్టింగ్ లో మీకు ఒక డెఫినేషన్ చెప్పిన, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలు, ఓకేనా, ఫినిష్డ్ గూడ్స్, అంతిమ వస్తువు ఇక్కడ మేము మనం ఏం తీసుకోవాలి, ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి. అంటే షర్ట్ వేలు తీసుకోవాలి ఇక్కడ. అంతేగాని ఇక్కడ దీని వాల్యూ ఇవన్నీ తెలుసుకుంటా పోతాంటే జాతీయ ఆదాయం మనకి ఏమైందంటే డబుల్ అయినట్టు కనబడుతూ ఉంటుంది. అందుకనే ఈ జాతీయ ఆదాయ అంచనా కమిటీ వారు ఏం చెప్పారంటే, ఒక వస్తువును రెండు సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ ఆ విధంగా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను చేర్చగా వచ్చేదాన్ని జాతీయ ఆదాయంగా నిర్వచించిందమ్మా. ఎవరు? జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఓకేనా? ఇది మనకు నేషనల్ ఇన్కమ్ సంబంధించిన అనదర్ డెఫినేషన్ గా మనం చెప్తాం. ఓకేనా? ఇలా మనకు జాతీయ ఆదాయానికి సంబంధించి అనేక రకాల డెఫినేషన్స్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటున్నాయి. మరి ఇక్కడ అల్టిమేట్ గా కంక్లూజన్ గా ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహమా లేదా నిల్వన, అంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ స్టాక్ కాన్సెప్ట్ ఆర్ ఫ్లో కాన్సెప్ట్. ఒకసారి క్వశ్చన్ ఏంటమ్మా, జాతీయ ఆదాయం అనేది ఒక డాష్ అన్నాడు. జాతీయ ఆదాయం అనేది ఒక డాష్, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ డాష్. ఆప్షన్ ఏ ప్రవాహ భావన, ఫ్లో కాన్సెప్ట్. ఆప్షన్ బి నిల్వ, స్టాక్ కాన్సెప్ట్. ఆప్షన్ సి పై రెండు, బోతార్. ఆప్షన్ డి పై వేవి కావు, నన్ ఆఫ్ ది అబో. మరి ఇప్పుడు జాతీయ ఆదాయం అనేది ఏంటంటే, ఎస్ వెరీ ఇంపార్టెంట్ రాసుకోవాలి ఇక్కడ, జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావనమ్మ. ఓకేనా? జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన, ఇట్స్ ఏ ఫ్లో కాన్సెప్ట్ గా మనం చెప్తాం. ఇట్స్ ఏ ఫ్లో కాన్సెప్ట్, ప్రవాహ భావనగా మనం దీన్ని చెప్పటం జరుగుతుంది. ఓకే, క్లారిటీ గుర్తుంచుకోవాలి. కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన, ఫ్లో కాన్సెప్ట్ గా మనం చెప్తాం. ఎందుకంటే దీన్ని ఫ్లో కాన్సెప్ట్ అని ఎందుకు అంటున్నంటే, జాతీయ ఆదాయం అనేది మన కామంగా మన దేశంలో చూడండి, వస్తువు ఉత్పత్తి అనేది కంటిన్యూస్ గా ప్రొడక్షన్ అవుతూనే ఉంటా ఉంటది. ఏమన్నా ఆగుతుందా? వస్తు ఉత్పత్తి ఆగదు.
అదే విధంగా మనకు ఆదాయం వస్తా ఉంటది, మనం దాన్ని ఏం చేస్తా ఉంటామో ఖర్చు చేస్తా ఉంటాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఎక్కడ కూడా ఇక్కడ స్ట్రక్ కాదు ఇక్కడ. అందుకనే జాతీయ ఆదాయం అనేది ఒక నిరంతర ప్రవాహ భావనగా మనం చెప్తాం. ఓకేనా? ప్రవాహ మాదిరిగా, ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఒక నది ఉన్నది, అది ప్రవహిస్తూనే ఉంటా ఉంటుంది ఎప్పటికీ. అదే ఒక చెరువు ఉన్నది, అది అక్కడనే ఉంటుంది. చెరువు అనేది ఇక్కడ ఏంటిది? స్టాక్ కాన్సెప్ట్. నది అనేది ఏంటిది? ప్రవాహ భావన. ఇక్కడ స్టాక్ కాన్సెప్ట్ కి ఫ్లో కాన్సెప్ట్ కి మీకు డిఫరెన్స్ ఉండాలి. స్టాక్ అంటే అక్కడనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతి ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన, సంపద అనేది ఒక నిల్వ భావన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ సంపద, నీ వెల్త్ ఎంత అంటే 2 ఎకరాలు, నెక్స్ట్ ఒక బిల్డింగ్ అని చెప్తావు, అది అంతే స్టాక్, అంతేగా అది మారదు. అదే నీ ఆదాయం, నీ ఆదాయం ఎంత అంటే అది కంటిన్యూస్గా ఈ నెల సంపాదిస్తావు, నెక్స్ట్ నెల, నెక్స్ట్ నెల, నెక్స్ట్ నెల, అలా కంటిన్యూస్ పోతూనే ఉంటుంది. కాబట్టి ఏంటిది? ప్రవాహ భావన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా జనాభా అనేది ఒక డాష్. ప్రవాహ భావన, నిల్వ భావన, ఏం చెప్పాలి? ప్రవాహ భావన. ఎందుకంటే జాతి ఆదాయం మాదిరిగానే మన జనాభా కూడా ఏమైతే ఉంటుంది? ప్రొడ్యూస్ అవుతూనే ఉంటా ఉంటుంది, పోతూనే ఉంటా ఉంటుంది. కాబట్టి జనాభా కూడా ఏం చెప్పచ్చు? ఒక ప్రవాహ భావనగా మనం చెప్పవచ్చు. అదే చూడండి ఇక్కడ 2021 మార్చి 31 నాటికి, 2021 మార్చి 31 నాటికి ఇండియా జనాభా 136 కోట్లు అన్న. అదేంటిది? అది స్టాక్ కాన్సెప్ట్, అంటే నిల్వ భావన. ఎందుకంటే నువ్వు పర్టికులర్ టైం ను అక్కడ మెన్షన్ చేసినావు, అంటే ఆ టైం నాటికి మన జాతి, మన ఇండియా జనాభా ఎంత, అంటే అది స్టాక్ కాన్సెప్ట్. అదే ఇక్కడ అంటే చూడండి, ప్రవాహ భావన ఫ్లో కాన్సెప్ట్ అంటే అది పీరియడ్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది, పీరియడ్ ఆఫ్ టైము. అదే స్టాక్ నిల్వ భావన అంటే ఏంటంటే అది పాయింట్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది. వెరీ ఇంపార్టెంట్, కింద రాసుకోండి. ప్రవాహ భావన ఫ్లో కాన్సెప్ట్, ప్రవాహ భావన ఫ్లో కాన్సెప్ట్ ఇది ఏం చేస్తుంది? పీరియడ్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? పీరియడ్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది. అదే మనకు నిల్వ అంటే స్టాక్ కాన్సెప్ట్ అంటాం. నిల్వ భావన అంటే స్టాక్ కాన్సెప్ట్. ఇదేం చెప్తుందంటే పాయింట్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుందమ్మా, ఓకేనా? పాయింట్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది. అందుకనే జాతీయ ఆదాయం అనేది మనకు ప్రవాహ భావన, ఎందుకంటే ఇది పీరియడ్ ఆఫ్ టైమ్ సూచిస్తుంది. సంపద అనేది నిల్వ భావన, ఇది పాయింట్ ఆఫ్ టైమ్ ను సూచిస్తుంది. ప్రక్కన రాసుకోండి, జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన, నెక్స్ట్ జనాభా కూడా ఒక ప్రవాహ భావనగా మనం చెప్పవచ్చు. అదే నిల్వ భావనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? సంపద తీసుకోవచ్చు. పర్టికులర్ అంటే 2021 మార్చి 31 నాటికి ఇండియా జనాభా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండియా జనాభా 136 కోట్లు. ఇది ఏంటిది? నిల్వ భావన. అదే ఇండియా జనాభా అయితే ప్రవాహ భావన, ఎందుకంటే ఇది పాయింట్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది కాబట్టి ఇది నిల్వ భావన. ఇది పీరియడ్ ఆఫ్ టైమ్ ని సూచిస్తుంది కాబట్టి ప్రవాహ భావనగా మనం చెప్తాం. ఎనీవే ఇక్కడ మీకు కావాల్సి ఒకటే, మొత్తానికి జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన, నిల్వ భావనయ, అంటే ఏం చెప్పాలి? ప్రవాహ భావనగా మనం చెప్తాం. ఇట్స్ ఏ ఫ్లో కాన్సెప్ట్, ఓకేనా? రైట్. ఇది మనకు జాతీయ ఆదాయానికి సంబంధించిన కాన్సెప్ట్స్ గా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఇవి మొత్తం మనకి ఏంటంటే జాతీయ ఆదాయానికి సంబంధించిన నిర్వచనాలు, డెఫినేషన్స్ గా మనం ఇక్కడ వీటిని చెప్పటం జరుగుతుంది, ఓకేనా? ఇవి ప్రధానమైన నిర్వచనాలు.